మీ ఆలోచన మా ఆలోచన కూడా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని గుండెపాటని చెప్పాలి, భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి. అందుకే అందరి ఆలోచన అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఇంకా శక్తివంతంగా తయారు చేయడం, పోలింగ్ బూత్ల వారీగా పార్టీని పటిష్టం చేయాలనే ఆలోచనతో నిన్న నుంచి ఇప్పటి కూడా సమావేశాలు నిర్వహించడం జరిగింది. అన్ని మోర్చాలు, ఆఫీస్ బేరర్స్, స్టేట్ ఆఫీస్ బేరర్స్, సీనియర్ నాయకులతో సమావేశం, జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జ్ సమావేశం ఇంకా మారుతున్న వల్ల వివిధ మోర్చాలకు సంబంధించి సమావేశాలు ఏర్పడేసి పోలింగ్ బూత్ వారిగా పార్టీని పటిష్టం చేయాలని చెప్పి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకే ఆలోచన జరిగింది. ప్రభారి గారు ఇప్పుడే వారు తిరిగి ప్రయాణమవుతున్నారు. ఈరోజు ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక పోషించి అనేక ఉద్యమాలు నిర్వహించి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అన్నిటికీ భరించి అన్నిటికీ తెగించి కష్టపడి టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట కోసం పనిచేసినటువంటి కరీంనగర్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ మా సోదరుడు శ్రీ గుగ్గుల రమేష్ గారు వారి అంచర్లతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న శుభ సందర్భంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఇలా హైదరాబాద్ మొత్తము అట్టుడిపోతూ ఉన్నది. ఒకవైపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రైతులు ఫసల్ బీమా యోజన విషయంలో ప్రీమియం చెల్లించకుండా రైతులను ఇబ్బంది పడుతున్న టీఆర్ఎస్ పార్టీ యొక్క రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చలో ప్రగతి భవన్ పేరుతో ఇలా ప్రగతి భవన్ ముట్టడించే కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా రైతులు ఇలా మా జిల్లా అధ్యక్షులు శ్రీ పాయల శంకర్ గారి నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. మరోవైపు మన అందరూ తెలిసిందే, హైదరాబాద్ ప్రాంతంలో ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి హిందువుల యొక్క దేవాలయాల స్థలాలను, ఎన్నోమెంట్ స్థలాలను అక్రమంగా కబ్జా చేసుకుంటూ దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనందరూ చూసినాం. మన స్వయంగా నేనే వెళ్ళడం జరిగింది. పాత బస్తీలో కాళీమాత ఆలయాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ గుండాలు పోలీసుల సహకారంతో, ప్రభుత్వం యొక్క సహకారంతో ఏ విధంగా ఆక్రమిస్తారో, దాన్ని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు అనేక ధార్మిక సంస్థలు ఏ విధంగా అడ్డుకున్నారో మనందరూ చూసినాం. మనం దానికి నిరసనగా ఈరోజు భాగ్యనగర్ మొత్తం, హైదరాబాద్ మొత్తం ఈరోజు అన్ని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క హిందూ వ్యతిరేక విధానం నిరసనగా ఎండోమెంట్ స్థలాలను కాపాడాలని చెప్పి, ఎండోమెంట్ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ద్వారా అనేక ప్రాంతాల్లో ఇవాళ ఆందోళన చేసిన సందర్భంలో దాదాపు 3000కు పైగా కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. వాళ్ళ భాగ్యనగర్ మొత్తం దాదాపు 10000 మంది కార్యక్రమంలో పాల్గొంటే 1000 మంది పైగా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ చేపట్టేది ఇలా ప్రభుత్వం వ్యతిరేకం కాదు, అరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎండోమెంట్కి సంబంధించినటువంటి స్థలాలను కాపాడండి, ఆ స్థలాలను అన్యాకరణ కాకుండా కాపాడని చెప్పి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇవాళ హైదరాబాద్ మొత్తం అరెస్ట్ చేయడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. అసలు ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తుండో స్పష్టం చేయాలి. రైతులు ఆవేదనతో మా సమస్యలు పరిష్కరించండి, మీరు చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించండి, వడగల్ల వాన వల్ల, అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడితే ఈ 6 సంవత్సరాల్లో ఏ ఒక్క కుటుంబాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదుకోలే, కనీసం ఏ ఒక్క ప్రాంతాన్ని పర్యటించలే, ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించలే రాష్ట్ర ముఖ్యమంత్రి. దానికి స్పందించారు రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం ఫసల్ బీమా యోజన ద్వారా ఇప్పటి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన ప్రవేశపెడితే దానికి చెల్లించాలన్న ప్రీమియం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లించాడు. ఆ విషయంలో స్పందించకుంటే ఇవాళ ఆదిలాబాద్ సంబంధించి రైతులందరూ ప్రగతి భవన్ ముట్టడించే ప్రయత్నం చేస్తే వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళతో మాట్లాడకుండా పోలీసుల ద్వారా ఏ విధంగా ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేసిండో మనం చూస్తున్నాం. వెంకన్న రైతు, నిరుపేద రైతు అనే బాధ చెప్పుకోవడానికి వస్తే
ఇవాళ ఒత్తిల్లో ఆ తోపులాటలో ఆయన కాలు స్వెల్లింగ్ వచ్చింది, నడవలేని పరిస్థితి. దాంతోపాటు ఏం దాసు, దేవదాస్ అనే రైతు, దేవదాస్ అనే రైతు ఆయనకు ఫీడ్స్ వస్తే 4 గంటల పాటు పోలీస్ స్టేషన్లో వచ్చారు. మా రైతుకు ఆయనకు ఫీడ్స్ వస్తున్నాయి, ఆయన వెంటనే ట్రీట్మెంట్ ఏం చేయాలని చెప్పి రైతులందరూ ఆ వెంకన్న ఎంత అరచిన గీపెట్టినా కూడా కనీసము అక్కడ అధికారులు స్పందించలే. చివరికి ఇప్పుడు ఆ రైతు ఇసుకపై ఉస్మాని హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. ఫీడ్స్ వస్తున్నాయి, చనిపోయే పరిస్థితుల్లోనే కనీసం వెంటనే వైద్యం చేయించాలని చెప్పి మా పాయల శంకర్ గారు, ఇతర రైతు సోదరులందరూ విజ్ఞప్తి చేసినప్పుడు కూడా కనీసం కనికరం లేకుండా ఇవాళ వివరించారంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తాడు, ఎవరిని ఉద్దరించాలని పనిచేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి? రైతు వ్యతిరేక విధానం అవలంబిస్తాడు, విద్యార్థి వ్యతిరేక విధానం అవలంబిస్తాడు, యువకుల వ్యతిరేక విధానం అవలంబిస్తాడు, ఉద్యోగ వ్యతిరేక విధానం అవలంబిస్తాడు, నిరుద్యోగ వ్యతిరేక విధానం అవలంబిస్తాడు, పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తున్నాడు. ప్రగతి భవన్ రాడు, ప్రగతి ఫామ్ హౌస్ విడిచి రాడు. నిజంగా చెప్తున్న ఫామ్ హౌస్ లో దాచుకున్నాడు ముఖ్యమంత్రి మొత్తం కలిసి. ఫామ్ హౌస్ లో ఏదో చెక్ చేస్తే మాత్రం ఏదో దొరుకుతుంది, నిధి దాచుకున్నాడు ముఖ్యమంత్రి. పక్క ఉన్నది ఫామ్ హౌస్, ఫామ్ హౌస్ దాటి వస్తలేదు, అప్పుడప్పుడు ఫామ్ హౌస్ చెక్ చేసుకోవాల్సి వస్తున్నాడు. ఆయన ఉన్న నిధి ఉన్నదా పీకిందా అని చెప్పి, వాళ్ళు దోసుకపోయినా చెప్పి నాకు అనుమానం వస్తుంది. ఫామ్ హౌస్ లో తనిఖీలు చేస్తే ఏదో బయటపడుతుంది మొత్తం అయితే. అందుకే రైతుల మీద కాదు, ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పోలీసులు పనిచేసేది. డీజీపీ గారు వెంటనే వెళ్ళి ఫామ్ హౌస్ చెక్ చేయండి, చూద్దామని దొరికితే ప్రజలకు పంచుతాము.